నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. సత్యం టీవీ శ్రీకాకుళం కోసం. జిల్లాలో ఆమ్లార వలస ఎమ్మెల్యే, మాజీ విప్, మాజీ టీడీపీ జిల్లా ప్రెసిడెంట్ ఇంకా అలకలోనే ఉన్నారా అన్న ప్రశ్న ఇప్పుడు జిల్లాలో రాజకీయ నాయకుల్లో ఒక చర్చకు దారితీసింది. అలకలో ఉన్నారా లేరా అన్న విషయం బహిరంగంగా చెప్పడానికి ఆయన మంత్రి పదవి రాణి దగ్గర నుంచి కూడా సిద్ధంగా లేరు. అలా అని కోన రవి అలకలో లేరా అని నిర్ద్వందంగా చెప్పడం కుదరదు. ఎందుకంటే ఉదయాన్నే కొత్త మంత్రి మండలి కొలువు తీరుతుందనగా ఆ రాత్రే, ముందు రోజు రాత్రే విజయవాడలో కోన రవి ఉంటున్న నివాసానికి బందోబస్తును పంపించి ఆయన అనుచరులకు పాసులు ఇప్పించి ప్రమాణ స్వీకారానికి మంత్రికి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పిన తర్వాత చివరి నిమిషంలో ఆయనకి మంత్రి పదవి దక్కపోవడం ఖచ్చితంగా నిరాశే. దీని మీద జిల్లాలో పెద్ద ఎత్తున ఆయన సామాజిక వర్గంలో చర్చ జరిగింది. ఇది పూర్తిగా ఒకవైపు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఒక వర్గం పూర్తిగా పార్టీని వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తుండడంతో ఒక అక్కడికి 4 రోజుల్లో కోడరవి సామాజిక వర్గం దీన్ని కొద్దిగా మార్చింది, పందాన్ని మార్చింది. కనీసం కోడరవిని కాదంటే 3 సార్లు వరుసగా ఎమ్మెల్యే అయిన బెందాలం అశోక్, ఇచ్చాపురం ఎమ్మెల్యే, ఆయనకైనా పదవి ఇవ్వాల్సింది కదా. జిల్లాలో కలింగులకు మంత్రి పదవి ఇవ్వకపోవడం ఏమిటి అన్న కొత్త ప్రశ్నలను మళ్ళీ తెర మీదకు తీసుకొచ్చింది. కానీ వాస్తవానికి మంత్రిమండలిలో ఉండాల్సిన పేరు మొదట్లో అనుకున్నది కోన రవిదే. కాకపోతే జిల్లాలో ఆయన అలిగారు అంటే ఎవరి మీద? ఆయన పదవి ఇప్పుడు సిట్టింగ్ మంత్రి అచ్చెన్నాయుడు ఎగరేసుకుపోయారనా? ఒకవేళ అదే అయితే చంద్రబాబు నాయుడు లేదా లోకేష్, మిగతా వీరెవరు ప్రమేయం లేకుండా కోన రవిని తప్పించి అచ్చెన్నాయుడు ఆ స్థానాన్ని తీసుకొని ఉంటారా? ఖచ్చితంగా కాదు కదా. కాబట్టి అలకలు అనేది అనే పేరు పెట్టే కంటే మానసిక వ్యధ, బాధ అని పేరు పెట్టడమే దీనికి సముచితం. అలా అని జిల్లాలో కోడరవి గారికి ప్రోటోకాల్ పరంగా ఈ వాహనాలు, మిగతా రాచమర్యాదలు ఉండకపోవచ్చు, కానీ అధిష్టానంలో ఈ జిల్లాకు సంబంధించి సిట్టింగ్ మంత్రితో పాటు ఆయన మాట బలంగా చెల్లుబాటు అవుతుంది. జిల్లాలో జిల్లా స్థాయి పోస్టుల కోసం ఎవరైనా మంత్రి సిఫార్సు లేక తెచ్చుకుంటే అమరావతి ఆ లేఖ పట్టుకొని వెళ్తే కోన రవి నుంచి కూడా క్లియరెన్స్ తెచ్చుకోండి అని ఆ పార్టీ పెద్దలు వెనక్కి పంపుతున్నారట. అంటే ప్రోటోకాల్ లేకపోయినా ఆయన మాట చెల్లుబాటు అవుతుంది. ఇక ఆమ్లార వలస నియోజకవర్గానికి సంబంధించి ఆయన వరుసగా అప్పుడే నిధులు మంజూరు చేయించుకుంటున్నారు. సో ఇక నిన్న సర్దార్ గౌతులచ్చన్న జయంత్యోత్సవంలో కార్యక్రమం జరుగుతుండగానే విగ్రహానికి పూలమాల వేసి ఆయన వెనుదిరిగి వెళ్ళిపోయారు, ఇది కేవలం అలక మాత్రమే అని కొంత ప్రచారం జరుగుతుంది. ఆయన వెళ్ళిపోయిన మాట వాస్తవం. కాకపోతే ఆమ్లార వలస నియోజకవర్గంలో నిన్న ఆయన ముఖ్య అతిథిగా హాజరవలసిన ఫంక్షన్లు కూడా కొన్ని ఉన్నాయి. అలా అని ఆయనకి బాధ లేదని కాదు. ఎప్పుడైతే సిట్టింగ్ మంత్రితో కలిసి ఆయన కార్యక్రమాల్లో పాల్గొని రివ్యూలు చేసి చురుగ్గా వ్యవహరిస్తారో అప్పుడు మాత్రమే ఆయన మీద వచ్చే ఇటువంటి అలక రూమర్లు లేదా మరో రకమైన కథనాలకి ఫుల్ స్టాప్ పడుతుంది. అంతవరకు కోడరవి ఏం చేసినా మీడియా అలక కోణంలోనే చూస్తుంది.